అది ముఖ్యమంత్రి గారి డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. రైట్, చూద్దాం మరి. రైట్ మధు, థ్యాంక్ యూ. అట్లాగే ఏంటి మధు, ఇప్పుడు 7 పేజీలు 100 ఫిర్యాదులు కదులుతున్న కాళేశ్వరం పునాదులు ఏంటి మరి? 7 పేజీలని మరి అప్పుడు షర్మిలా గారు అయితే ఇంత పెద్ద ఫైల్ ఎత్తుకొని పోయి ఇచ్చింది మరి ఢిల్లీలో, నువ్వు ఇక్కడ ఏమన్నా రూపాయలు రాపోలు భాస్కర్ ఏమన్నా 7 పేజీల ఇచ్చినట్లున్నారు మరి, ఏంటి కాళేశ్వరం పునాదులు ఎప్పుడు ఎప్పుడు కదలబోతున్నాయి అంటే? ఆల్రెడీ కదిలినాయనే కదా ఇప్పుడు గొడవ మేడిగట్ల కట్టారు సార్. కాళేశ్వరం కట్టారు, కూలడానికి సిద్ధంగా ఉంది, కుట్ర బయట పెట్టండి. ఇదే మొత్తం 3 ముక్కలు చెప్పాల్సినటువంటి వ్యవహారం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు, కూలడానికి సిద్ధంగా ఉంది, కుట్ర బయట పెట్టండి. ఓయ్ అంతే సార్, ఇదే 3 ముక్కలు, ఇదే మొత్తం వ్యవహారం. ఇంకా దీని చుట్టూనే ఉంది. ఎక్కడ ఏదైతే సార్, అది 4 పిల్లర్లే కదా, 4 పిల్లర్లే కదా ప్రాబ్లం వచ్చింది. కరెక్టే సార్. ఒక ఇప్పుడు అన్నము ఉడికిందా లేదా అని ఎన్ని పట్టుకుని మెతుకులు చూస్తాం, 2 పట్టుకొని చూస్తాం, 1 పట్టుకొని చూస్తాం. మరి అంతే కదా సార్, ఒకటి కూలిందంటే 2 అంటే 3 కాస్త 4, 4 కాస్త 40. ఒక్కటి కూలడం మొదలైంది అంటే రెండోది ఎందుకు కూలదు సార్? రెండోది కూలింది అంటే 3 ఎందుకు కూలదు, 4 ఎందుకు రాదు అనేదే ఇప్పుడున్నటువంటి ప్రధాన డౌట్. దానికి సంబంధించే మొత్తం ఏసీబీ అధికారులకు కంప్లైంట్ వెళ్ళింది. ఆ కంప్లైంట్ మొత్తాన్ని కూడా ఏసీబీ అధికారులు తీసుకొని చూసి పక్కన పెట్టలేదు. వచ్చిన కంప్లైంట్ని చూశారు, తీసుకెళ్ళి ఎక్కడ ఇవ్వాలో అక్కడ ఇచ్చారు. ఆ టేబుల్ మీదకి ఫైల్ వెళ్ళింది. ఆ 7 పేజీలు కాస్త 7000 పేజీలు అవ్వబోతున్నాయేమో అనే అనుమానం కూడా లేకపోలే సార్. మెగా కృష్ణారెడ్డి, కేసీఆర్, హరీష్ రావు, కవిత, డెఫినెట్గా వీళ్ళ చుట్టూ కూడా ఈ మొత్తం వ్యవహారం, కాళేశ్వరం ప్రాజెక్ట్ వ్యవహారం అంతా కూడా వీళ్ళ చుట్టూనే తిరగబోతుంది. కాబట్టి ఏసీబీ స్టెప్స్ని మెగా కృష్ణారెడ్డి ఎక్కాల్సిందే ఖచ్చితంగా. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ చేయడానికి సర్వం సిద్ధమైంది సార్, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, రైట్ మధు, చూద్దాం మరి దీనికి సంబంధించి. అంటే ఇలాంటి కంప్లైంట్లు చాలా వెళ్ళినాయి, కానీ ఆ కంప్లైంట్లో ఎక్కడా కూడా ముందుకు గదిలిన పరిస్థితులు లేవు. మరి దీంట్లో ముందుకు వెళుతుందా లేదా అనేది చూద్దాం. తెలంగాణ ఎన్నికల ముందు కూడా ఇందులో ఎక్కడ అవినీతి జరిగితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మేము దీని మీద ఒక కమిటీ వేస్తామన్నారు, కానీ మరి అధికారంలో ఆల్రెడీ వాళ్ళే ఉన్నారు. కానీ మరి రెండింటి మధ్య అనేది అందరికి ప్రజలకి. నెక్స్ట్ అండి, వద్దు పొమ్మన్నారు, గెలిచి చూపించారు.